బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న జన సైనికుడు ప్రసాద్కు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన నర్సీపట్నం నియోజకవర్గ జనసేన నాయకులు. నర్సీపట్నం కళాశీ కాలనీలో నివసిస్తున్న ప్రసాద్కు బ్రెయిన్ ట్యూమర్ కారణంగా పక్షవాతముతో కాలు చేయి పనిచేయక ఇంటికే పరిమితమైన ప్రసాద్కు జనసేన నియోజకవర్గ నాయకులు సూర్యచంద్ర చేతుల మీదుగా 50,000 రూపాయలు ప్రసాద్ తల్లిగారికి అందజేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అడుగులు వేస్తూ నియోజకవర్గ పరిధిలో ఎవరికైనా ఎటువంటి ఆపద వచ్చినా మేమున్నామంటూ ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్ఆర్ఐ పిట్టామూర్తి హరి చారిటబుల్ ట్రస్ట్ జనసేన నాయకులు అందరి ఆర్థిక సహాయంతో ఈరోజు ఒక పేద కుటుంబాన్ని ఆదుకున్న సంతోషం మా జనసేన సైనికులు అందరికీ ఉందని, రాబోయే కాలంలో ఇంకా సేవా కార్యక్రమములు చేయడానికి జనసేన ముందుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. నా బాబుకి పాలు చేసి పడిపోయింది. జనసేన వారు వచ్చి మా బాబుకి సాయం చేశారండి. అందరినీ బాగా కోరుకుంటున్నానండి. జనసేన కార్యకర్తలు చతు ప్రసాద్ బ్రెయిన్ స్ట్రోక్తో గత వారం రోజులుగా బాధపడుతున్నారు. వారికి జనసేన తరఫున ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దీనికి దాతలు ఎన్ఆర్ఐ మూర్తి గారు, హరి గారు, సూర్యచంద్ర గారు, జాజుల రాణబాబు గారు మరియు చిరంజీవి అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సుందరపు విజయ్ కుమార్ గారు మిగతా జనసేన కార్యకర్తలు అందరూ నాయకులు కూడా మాకు సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. జనసేనకి ఆరోగ్యం బాగాలేదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయబడిపోయింది. దీన్ని మేము వాళ్ళు బాగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మా జన సైనికులకి నాయకులకి అందరికీ చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళ వెంటనే స్పందించి ఎన్ఆర్ఐ మూర్తి పిట్టగారు ఆయన ఒక 20,000 ఇచ్చారు. అలాగే హరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత హరి గారు 10,000 ఇచ్చారు. అదే మా నియోజకవర్గం నాయకులు సూర్యచంద్ర గారు ఒక 5,000 ఇచ్చారు. అలాగే టౌన్ అధ్యక్షులు వాళ్ళు సహకారాలు అవి అందించారు. ప్రతి ఒక్క చిరంజీవి అభిమానులు జాదులు రాణబాబు గారు, మణికిషోర్ నాగు అందరూ ఒక తలా చేశారు. చిరంజీవి సీన్ అందరూ ఒక తలా చేశారు. అందరూ ఇలాగే కలిసికట్టుగా వచ్చారు. అలాగే మన పక్క నియోజకవర్గమైన సుందర విజయ్ కుమార్ గారు కూడా ఈ నర్సీపట్నం వాసులు కాబట్టి ఆయన కూడా ఆయన అంతా సాయం చేశారు. ఒక 5,000 రూపాయలు ఆయనకి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకున్నందుకు, అందరూ ఒక చేదోడు బాదోడుగా ఉన్నాము, అందరూ ఒకటిగా ఉన్నామని ఆశిస్తున్నాను. ఇలా చేసిన అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన. ఇవన్నీ అన్ని జరుగుతున్నాయి అని ఆశిస్తున్నాను. జై జనసేన. జై జనసేన. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు, నాయకులకు, జనసేన కార్యకర్తలకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. గత కొన్ని రోజులుగా తొర్రి ప్రసాద్ అనే వ్యక్తి పక్షవాతతో కొన్ని నెలల క్రితం నుంచి మంచానికే పరిమితమై పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈరోజు ఆ కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నర్సీపట్నంలో ఉన్నటువంటి జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు అందరూ సాయ సహకారంతో ఈరోజు ఈ కుటుంబానికి 50,000 మేము ఆర్థిక సాయంగా అందించడం జరిగింది. భవిష్యత్తులో ప్రతి కార్యకర్తకు కూడా జనసేన పార్టీ అండగా ఉండి భరోసాగా ఉండదని కూడా ఈరోజు జనసేన పార్టీ నుంచి నర్సీపట్నం నుంచి నేను తెలియజేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కూడా మా నర్సీపట్నం నుంచి అందరూ జనసేన కార్యకర్తలు అయితే కానీ నాయకులు అయితే అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మేము ఆ కుటుంబాన్ని భరోసాగా ఆదుకుంటామని కూడా ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం. అలాగే తొరి ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ఆ కుటుంబం హాస్పిటల్కి వచ్చిన నిమిత్తం కూడా ఈరోజు మేము 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. భవిష్యత్తులో కుటుంబం కూడా మంచి ఆరోగ్యంతో బయటకు రావాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ నుంచి ఆశిస్తున్నాం. జై జనసేన. జై జనసేన. జై జై జనసేన. ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షుడు చక్రవర్తి, కొప్పాక కళ్యాణ్, రాజా, వాకాజాని, హరి చారిటబుల్ ట్రస్ట్ హరి తదితరులు పాల్గొన్నారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.